అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కొండాపురం పంచాయతీ పాఠశాలలో జగనన్న పచ్చతోరణం నిర్వహించారు. జగనన్న పచ్చతోరణానికి గ్రీన్ భారత్ ఫౌండేషన్ తోడుగా మొక్కలను అందజేశారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఎంపీటీవో అంజనప్ప మాట్లాడుతూ మండలంలో జగనన్న పచ్చతోరణం ఈ పంచాయతీలో మొదట ప్రారంభించాం. పాఠశాలలో చదువుకునే పిల్లలు వారి పుట్టినరోజు ఒక మొక్క నాటాలి. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలి. ఆ మొక్కల బాధ్యత ఆ ఇంటి మహిళదని, బాధ్యత తీసుకుని మొక్కలను సంరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీటీవో అంజనప్ప, సర్పంచ్ అనితారమణ, గ్రీన్ భారత్ ఫౌండేషన్ శంకరనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయినిలు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. प्रोग्राम जगेट सरपंच పచ్చని చెట్లు ప్రగతికి చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి చెట్లు చెట్లు వానలకు పెళ్ళుకులు చెట్లు వానలకు పెళ్ళుకులు చెట్లు చెట్లను పెంచండి కరోనా పారద్రోలండి చెట్లను పెంచండి పారద్రోలండి చెట్లను పెంచండి వన సంపద ధన సంపద వన సంపద ధన సంపద వన సంపద ధన సంపద జై జగన్ జై పచ్చతోరణం జై పచ్చతోరణం జగనన్న పచ్చతోరణం జై జై జగనన్న పచ్చతోరణము జై జగనన్న పచ్చతోరణము జై జై జగనన్న పచ్చతోరణము జై జై చెట్లు నాటుదాం వాటిని కాపాడుదాం చెట్లు నాటుదాం వాటిని కాపాడుదాం చెట్లు నాటుదాం వాటిని కాపాడుదాం చెట్లు నాటడం అందరి బాధ్యత చెట్లు నాటడం అందరి బాధ్యత చెట్లు నాటడం అందరి బాధ్యత చెట్లు నాటడం सर्पंच जगन गेवर ये सर्पंच नाड़ता वाली माला माला भविष्य टिकट इवर मंडल प्रजा जगन पचतोरण कार्यक्रम में भाग अंदर की शुभागंदना मुख्य गोरेंट्ल मंडल में జగనన్న పచ్చతోరణం కింద అవెన్యూ ప్లాంటేషన్ వర్క్ కూడా జరుగుతున్నది. అందులో భాగంగా కొండాపురంలో ఈ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గ్రీన్ భారత్ ఫౌండేషన్ శంకరనారాయణ గారి తరఫున కూడా ఈరోజు స్కూల్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా మనము అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అన్ని స్కూల్స్లో కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మేము నిర్ణయించాం. దానికి తోడుగా ప్రభుత్వం తరఫున ఎన్ఆర్జీఎస్ తరఫున అవెన్యూ ప్లాంటేషన్ కూడా జరుగుతున్నది. అదేవిధంగా దానికి తోడుగా మనం స్కూల్ ప్లాంటేషన్ కానీ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ ఇంటింటికి మొక్కల చెట్లు ఇవ్వడము వాటిని పెంచడము అనేది కూడా మన గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరఫున వాటి చైర్మన్ అయినటువంటి శంకరనారాయణ గారు కూడా మనకి ఇతవతకు సహాయం చేసి చెట్లు ఇచ్చి వాటి సంరక్షణకు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా అందరికీ ప్రతి స్కూల్ తిరిగి తెలియజేస్తున్నారు. కాబట్టి గోరంట్ల మండలంలో ఉండే ప్రజలందరూ కూడా విరివిగా చెట్లు నాటి ఆ చెట్లు సంరక్షణ వల్ల మనకు ప్రకృతి అనేది ఒక వర్షాలకు తర్వాత ఆక్సిజన్కు తర్వాత మనిషికి నీడనిచ్చి అన్ని రకాల ఫలాలు అందించే చెట్లు పెంచాలనే పిలుపుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. కాబట్టి గోరంట్లలో ఉండేటువంటి అందరూ ఇంకా సర్పంచులు వారి వారి పంచాయతీ పరిధిలో ఉండే అన్ని స్కూల్స్లో కూడా అదేవిధంగా ఆ రేవుడికి ఇరువైపుల నాటే అవన్నీ ప్లాంటేషన్ కూడా అదేవిధంగా ఇంటింటికి కూడా మొక్కలు పంపిణీ చేసి చెట్లు నాటి మన గోరంట్ల మండలాన్ని ఒక సస్యశ్యామలమైనటువంటి ఒక మండలంగా స్వచ్ఛ గోరంట్ల మండలంగా ప్రతి ఇంటికి చెట్లు నాటే ఒక గోరంట్ల మండలంగా మనము తీర్చిదిద్ది జిల్లా స్థాయిలో గౌరవ కలెక్టర్ గారికి తర్వాత గౌరవ మంత్రివర్యులకు గౌరవ సీఎం గారికి కూడా ఇచ్చినటువంటి పిలుపును మనం అందరము పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చెట్లు నాటిన తర్వాత వీటి సంరక్షణ బాధ్యత కూడా స్కూల్లో ఉంటే స్కూల్ కమిటీలకు అప్పగిస్తున్నాం. అవెన్యూ ప్లాంటేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు అప్పగిస్తున్నాం. ఇంకా ఇన్స్టిట్యూషన్లో ప్లాంటేషన్కు సంబంధించినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి అధికారులకు అప్పగిస్తున్నాం. కార్యక్రమం ఎందు మన ప్రాథమిక పాఠశాల సుధాకర్ రెడ్డి గారు,
మన ఎంపీడీఓ గారు అంజనప్ప గారు ఈరోజు పాల్గొని మన చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరి ఈ కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా మా గ్రీన్ భారత్ తరఫున ఈ కార్యక్రమాలను చేస్తున్నాము ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉండి కొన్ని లక్షల మొక్కలు నాటి అనంత జిల్లాను పచ్చ జిల్లాగా మార్చడంలో మేము ముందున్నాము అదే విధంగా ఈరోజు చెట్లు నాటడానికి కారణం ఏమంటే ఈరోజు ఆక్సిజన్ కొరత ఏర్పడింది మరి గాలిలో శాతం తగ్గిపోయింది మరి ఈ రైతులు వర్షాలు లేక చాలామంది నష్టపోతున్నారు పంటలు పండడం లేదు కారణం ఏమంటే దీనిలో చెట్లు విచిత్రారహితంగా అడవులు నరికేస్తున్నారు మరి చెట్లను నరికేస్తున్నారు మీ వీటికన్నిటికీ మానవుడు బాధ్యత కాదా అని చెప్పి నేను అంటున్నాను కానీ ఆక్సిజన్ నీరు ఈ రెండూ మనకు లభిస్తున్నాయి కానీ ఇవి ఎలా లభిస్తున్నాయి అనేది ఆలోచించండి ప్రతి మానవుడు ఆలోచించండి ప్రతి భారతీయుడు ఆలోచించండి ఎందుకంటే మనకు నీరు లేకపోతే మనకి ఇబ్బంది మరి గాలి లేకపోతే మనకి ఇబ్బంది ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అందుకే ప్రతి భారతీయుడు ప్రతి ఒక్కరూ చెట్టు నాటండి అందుకే నా కోసం కాదు దేశం కోసము మన అభివృద్ధి కోసము మరి వచ్చే తరాల కోసము మనం చెట్లు నాటి మన భవిష్యత్ తరాల కోసము అందరూ జగనన్న ఈ పచ్చతరుణాన్ని సక్సెస్ చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి నేను అంటున్నాను అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు అయితేనేమి మన ఎంపీడో గారు ముందుండి నడిపిస్తున్నాడు ఈ జగనన్న పచ్చతరుణాన్ని మరి ఆయనకి హ్యాట్సప్ కొడుతున్నాను ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ ఈ చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి పల్లెలోనూ ప్రతి విలేజ్లోనూ ప్రతి సర్పంచ్కి తెలియజేస్తూ ప్రతి ఇంటికి ఒక చెట్టు ఇస్తూ ఇంటిటా చెట్టు ఊరంతా వనం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మీరు ఈ కార్యక్రమము ఈ ఇక్కడ ఉన్నటువంటి మన ఈ వీళ్ళు మన జర్నలిస్టులు కానీ వీళ్ళు పాత్రికేయులకి వారికి వందనాలు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి ఎనలేని సేవ గుర్తింపు ఈ గోరంట్లలో తెస్తున్నారని చెప్పి నేను చెప్తున్నాను మరి అదేవిధంగా మనము ఈ పుట్టినరోజు ప్రతి పిల్లవాని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయుడు చేపట్టాలి మరి ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఈ దేశాన్ని భారతదేశాన్ని గ్రీన్ భారత్గా మార్చడానికి ఎంతైనా తోడ్పాటును అందిస్తాడని చెప్పి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా సుధాకర్ రెడ్డి గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈ చెట్టు నాటే కార్యక్రమం గత 10-15 సంవత్సరాల నుండి మన మా దాంట్లో మా పచ్చతోరణంలోనూ ఉండి ఆ చెట్లు ఇంటింటా చెట్టు నాటి ఆయన కూడా జగన్న పచ్చతోరణంలో పాల్గొంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సార్లకి ఉపాధ్యాయులకి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి ఇక్కడ గ్రామస్తులకి విలేకరులకి మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను జై గ్రీన్ భారత్.